మాదిగ కులస్తులపై అగ్ర కులస్తులు దాడిని సహించబోయేది లేదని జిల్లా మహాసభ అధ్యక్షులు నారాయణరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గోసాం గ్రామంలో దళితులపై అగ్ర కులాలు దాడి చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రణస్థలం మండలం గోసాంలో మాదిగలపై అక్కడ ఉన్న పెత్తందారి కులాలు సామూహికంగా దాడి జరిగింది. దాడి జరిగి 24 గంటలు కాస్తున్న నిందితులు అంతమంది రాష్ట్ర ప్రభుత్వ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు. వారు దాడి జరిగి రోడ్ల మీద శుభ్ర తిరుగుతూ బాధితులకి భయపెడుతూ సాక్షుల్ని భయపెడుతూ కేసును ఉపసంహరించుకోమని బెదిరిస్తున్నారు. తక్షణమే సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రసిటీ చట్టం సుప్రీంకోర్టు చెప్పినటువంటి నార్మ్స్ ప్రకారం 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి. నిందితులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్గా ఉండేవారు కాబట్టి వారు సాక్షుల్ని బాధితుల్ని అందరినీ తారుమారు చేసే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు కలగజేసుకొని తక్షణమే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో జరుగు భవిష్యత్ కార్యక్రమాల్లో జరుగు పరిణామాలని ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని మేము కోరుతున్నాం. తక్షణంగా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మాకైతే అదే తెలిసింది, ఇంకా అక్కడి నుండి పైపులు ఇక్కడ బతలు కూడా చెల్లిపోండి. ఇక్కడ నుంచి తాగడం ఒక నీళ్ళు సుఖం లేవండి. వాటర్ ప్యాకెట్ బస్తలు కొనుక్కొని వాటర్ తాగుదాం. అదండి జరిగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గోసాం గ్రామంలో అగ్రకుల పెత్తందారుడు కంబాపు రామిరెడ్డి వాడి అనుచరులు మాదిగ సోదరులపై అత్యంత కిరాతకంగా నిన్న దాడి చేసి వెంబడించి కొట్టారు. ఒక చిన్న స్థల వివాదంలో దళితులకు సంబంధించిన స్థలంలో రచ్చబండ కట్టుకొని ఆత్మగౌరవంగా హుందాతరంగా బతుకుతున్నటువంటి మాదిక సోదరులను చూడలేక చర్చల పేరుతో పంచాయతీ నిర్వహించి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి మాదిక సోదరులను పిలిపించుకొని రాజీ ప్రయత్నం చేసి రాజీ కుదరకపోయేసరికి మొత్తం వాళ్ళ అనుచర గణానంతటిని మాదిక సోదరుల మీద ఉసుగొలిపి అత్యంత కిరాతకంగా కర్రలతో చేతులతో కొట్టినటువంటి ఒక దయానీయమైన పరిస్థితి అక్కడ కనిపించింది. ఈరోజు ఆత్మగౌరవం కోసమని చెప్పి మాదిక సోదరులు ఇక్కడ ఉన్నారు. స్థలం వాస్తవంగా వారు పూర్వీకుల నుండి వాళ్ళ ఆధీనంలో స్వాధీనంలో అనుభవంలో ఉన్నది. కానీ ఆ స్థలం కూడా మాకే కావాలి, మాకే దక్కనటువంటి ఉద్రేకంతో దురుద్దేశంతో ఇది కంబాపు రామిరెడ్డి చేసినటువంటి పథక రచనలో భాగమే ఈ దాడి తప్ప ఇంకో రకంగా జరగలేదు. తక్షణం ఎవరైతే మహిళలని చూడకుండా, చిన్నపిల్లలని చూడకుండా, ఆడపిల్లలని చూడకుండా విచక్షణారహితంగా ఇళ్లలోకి జొరబడి కొట్టారో అందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపటికల్లా అరెస్టులు కానీ జరగకపోతే బుధవారం జయారపురం పోలీస్ స్టేషన్ ముందు దళిత సంఘాలు పోలీసులు తోడో పేడో తేల్చుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఘటన సంఘటన శృతి మించక ముందే జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని కంబాపు రామిరెడ్డి వాళ్ళ అనుచర ముఠాను తక్షణం అరెస్ట్ చేసి మాదిగలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.